వంశవృక్షం ఆరవ భాగం కొడుక్కి పద్దెనిమిదేళ్ళు రాగానే కూతురు ఇంటికి పంపింది శకుంతలమ్మ పండితుడు చెప్పినట్లు చేస్తే కొంచెమైనా మంచి జరుగుతుందేమోనని స్థానమార్పు చేయించింది అక్క బావల దగ్గర అనుకువగా ఉండటం అలవాటు చేసుకున్నాడు దాంతో మంచిగా బ్రతకాలన్న ఆలోచనలు కూడా కలిగాయి రాజాకి బావ గోపి కాంట్రాక్టింగ్ పని నేర్పించాడు తన పలుకుబడి ఉపయోగించి కొన్ని పనులు సంపాదించి పెట్టి రాజాకి అప్పగించాడు నిజంగా జాతకం తిరిగినట్లు పండితులు చెప్పినట్లు సంవత్సరంలో రాజా పేరు పైకొచ్చింది భీమవరంలో పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లలో రాజా ఒకడై కూర్చున్నాడు బ్రహ్మచారిగా ఉన్న రాజాని తమ ఇంటి అల్లుడుగా చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన ఆకాంక్ష అప్పుడే చాలామందికి కలిగింది వాళ్లలో రాజాని బాగా ఆకర్షించిన వారు సుబ్బారావు గారు ఊరికి మున్సిపల్ కౌన్సిలర్గా మంచి హోదా సంపాదించుకొని పలుకుబడితో చలామణి అవుతున్న పెద్ద మనిషి ఆయన అలాంటి మనిషితో తనకి చాలా అవసరం ఉంటుందని గుర్తించాడు రాజా ఒక మంచి రోజు చూసుకుని రాజా చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు సుబ్బారావు గారు కూతురు తాయారమ్మని అందంగా ముస్తాబు చేసి ఆధునిక పద్ధతుల్లో కాబోయే అల్లుడు రాజారావుకి ఇత్తడి గ్లాసుతో కాఫీ కూడా ఇప్పించాడు దాంతో రాజా మనసు పెళ్లి మీదకి పోయింది ఉన్న పళంగా తల్లిని తీసుకొచ్చి పిల్లను చూపించాడు వయసు కాని వయసులో వీడికి ఇదేం పాడుబుద్ధి అని మనసులోనే తిట్టుకుంది శకుంతలమ్మ విశాఖపట్నంలో హౌస్ ఎర్జెన్సీ పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరికి తాడేపల్లి గోడెం చేరుకున్నాడు మధు ఎండి అయ్యాక ప్రాక్టీస్ సరి కొడుకుని పిలిచి చెప్పారు గోపాలరావు గారు నీ ఇష్టం ఎక్కడా ఏమిటి అని అడగకుండా తన అంగీకారం తెలియజేశాడు నీకంతగా ఉద్యోగం చేయాలని ఉంటే వెంటనే పోస్టింగ్ వచ్చేట్లు చూస్తాను అని కూడా అన్నారు ఆయనకి చాలామంది మంత్రులతో స్నేహం ఉంది కాకితో కబురు పంపితే కొడుక్కి ఒక పోస్టు సృష్టించకపోరు కానీ కొడుక్కి ఇష్టం లేని పని బలవంతం మీద చేయించటం ఆయనకు ఇష్టం లేకపోయింది నాకు ఉద్యోగం చేయాలని లేదండి అని మధు అనగానే మళ్ళీ మాట్లాడకుండా ఊరుకున్నాడు మళ్ళీ మే నెల వచ్చే వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులకి ప్రవేశం ఉండదు కాబట్టి ఆ ఆరు నెలలు ఖాళీగా గడిపేయటానికే నిశ్చయించుకున్నాడు ఆ ఆరు నెలల్లో నెల రోజులు పైగా రాంబాబు ఇంటి దగ్గరే గడిపేశాడు వారానికి రెండు రోజులు రామన్నగూడెం వెళ్ళి తాతగారి ఊరంతా పర్యవేక్షించి వచ్చేవాడు రాంబాబుతో రాజకీయాలు మాట్లాడడం అంటే మధుకి చాలా సరదా రాంబాబు అతని పెద్ద తండ్రి కృష్ణస్వామి దొరగారి తర్వాత తిరిగి ఆ ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవికి వారసుడయ్యాడు దానికి తోడు చదువు సంస్కారం అంత పెద్ద చదువు చదివినా విర్రగి విర్రవీగక పంచె పైకి ఎగ్గట్టి పొలంలో కాలుపెట్టి పని చేయించాలనే ఆశయం కలగటం వీటన్నింటితో అతనికి మంచి పలుకుబడి పరపతి ఏర్పడ్డాయి ఎక్కువ పంటలు పండించి ఆదర్శ రైతు అన్న బహుమతులు కూడా పొందాడు ఆ క్రిందటి సంవత్సరమే కృష్ణ పండిట్ అన్న బిరుదునిచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది అతన్ని నిజానికి అందులో అతను చేసిందంటూ ఏమీ లేదు ఎరువులు ఎక్కువ వేస్తే అవి చెప్పకుండానే పండేశాయి రావు బహదూర్ గారి మనవడు పైకొచ్చాడు ఏమైనా అవసరం ఉంటుందేమోనని ప్రజానాయకులు ఆ సంగతిని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొచ్చారు ఆహా అలాగానే అవార్డు ఇచ్చింది ప్రభుత్వం కానీ నిజంగా ఆ ఊరి అభివృద్ధి కోసం రాంబాబు చాలా కష్టపడుతున్నాడు కేవలం తన స్వార్థం చూసుకుని ఉంటే ఆ ఊళ్ళో కోఆపరేటివ్ బ్యాంకు వెలిసేది కాదు ఎలిమెంటరీ స్కూలు ప్రతిష్ఠింపబడేది కాదు ఇలాంటివి ఏమీ జరిగేవి కావు అయితే రాంబాబు హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది వర్షాకాలం ఎండాకాలం అనకుండా వరదలు వచ్చినట్లు ఉండే మట్టి రోడ్డులు పక్కనే మురికి గొయ్యిలు అన్నీ మాయమైపోయి వాటి స్థానంలో తారు రోడ్డులు సిమెంట్ కాలువలు తయారయ్యాయి దోమలు లేకుండా ఇంట్లో డీడీటీ స్ప్రేలు కొట్టనిస్తున్నారు ప్రజలు పూర్వంలా శానిటరీ ఇన్స్పెక్టర్ని ఇబ్బంది పెట్టకుండా టీకాలు వేయించుకుంటున్నారు అందరూ ఇంకా ప్రజల్లో మార్పు తీసుకురావాలని తహతహలాడుతున్నాడు రాంబాబు తన ఊళ్ళో పాకలనేవే ఉండకూడదని ప్రతి ఇంటికి కరెంట్ రావాలని ఆశపడుతున్నాడు తాడి చెట్ల తనువులు ఎలా తెల్లవారాలి బుడ్డి దీపాల బ్రతుకులు ఏమైపోవాలి అని మాత్రం ఆలోచించలేకపోయాడు రాంబాబు అన్న అతని ఆశయాలన్నా ఎంతో ఇష్టం మధుకి మధు అంటే రాంబాబుకు కూడా ఎంతో ప్రేమ తనకి ఉన్నాడన్న సంగతి అతన్ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తుందేమో కానీ మధు మంచితనాన్ని మాత్రం మనస్ఫూర్తిగా అందుకున్నాడు రాంబాబు మధు వస్తూ పోతూ ఉంటే అరుణకు కూడా ఊసిపోయేది ఇద్దరూ కూర్చుని ఏ క్యారమ్సో పేకాటో ఆడుతుండేవారు రాంబాబు అంత తీరుబాటు ఉండడం మధుకి తెలుసు అందుకే వదిని గారి మాటకి ఎదురు చెప్పేవాడు కాదు భర్తని ఏ విషయంలోనూ నొప్పించే తత్వం కాదు అరుణది అందుకే మరిదిగారు వచ్చినప్పుడు మాత్రమే ఓ అరగంట ఆడుతూ కూర్చునేది వదిన నీతో ఆడితే నా డబ్బులు పోతున్నాయి నేను ఇంకా ఆడను బొంగమూతి పెట్టేవాడు మధు ఆ అన్నయ్య తమ్ముడు అనిపించుకున్నావు ఎగతాళి చేసేది ఏం మా అన్నయ్యకేమ్మా అలాంటి మనిషి ఈ నేల నాలుగు చెరగా నాలుగు దశలా వెదిగినా కనిపించడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అనుకో ఏం నేను మాత్రం సీతాదేవిని కాదేంటి మరి సీతాదేవి లక్ష్మణుడితో ఎప్పుడైనా పేకాట ఆడిందా వదిన ఓహో నువ్వు లక్ష్మణుడివి కదూ అయితే నాకో పని చేసి పెడతావా బాబు అవశ్యం చూడు బాబు ఈ ఊళ్ళో బంగారు లేడి పిల్లలు లేవు కానీ మా ఇంటి ముందు కూర్చొని ఓ బంగారు గాడిద తెగ గోల చేస్తుందనుకో చేతనైతే వెళ్ళి దానికో దాని నోరు కట్టించరా వదినా అలాంటి మాటలంటే ఊరుకునేది లేదు అసలే మంచివాడిని కాదు నేను లేకపోతే ఏమిటిది పేకాట ఆడవయ్యా మహానుభావుడు అంటే పురాణం చెప్తావా ఉండు పేకాడుతున్నానని అన్నయ్యతో చెప్తాను అని బెదిరించేవాడు బాబాబు నీకు దండం పెడతాను కానీ ఆ పని మాత్రం చేయకు భర్త వస్తున్నాడేమోనని లేచి కంగారుగా గుమ్మం వైపు చూసేది అన్నయ్య రాలేదులే కూర్చో వదిన వదినగాని చూసి ముచ్చటపడ్డాడు మధు వద్దులే బాబు ఆయన వచ్చే టైం అయింది ఇంకా ఆట చాలిద్దాం భలే దానివే ఏదో సరదాగా అన్నాను అంతేకాని అన్నయ్యతో ఎందుకు చెప్తాను ఒకవేళ చెప్పానే అనుకో ముందు చివాట్లు నాకు పెడతాడు కానీ నీకు కాదు సర్లే నీకు నాకు తేడా లేదు నీకెందుకు కూర్చో చెప్తాను అన్నయ్య అప్పుడే రాడులే టైం పదకొండే అయింది అంటూ పేక తీసి కలపటం మొదలుపెట్టాడు ఒకటి రెండు సార్లు రాధను తీసుకురామని చెప్పింది అరుణ ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరని తీసుకొచ్చేవాడు కాదు ఇంటి దగ్గర చెల్లెలేకపోతే ఎంత గొడవైపోతుందో మధుకి బాగా తెలుసు రాధ చిన్నదైనా తల్లిలేని పిల్లైనా ఇంటి పెత్తనమంతా తనే చూసుకునేది స్కూల్ ఫైనల్ వరకు చదివాక తనే చదువు మాన్పించేశాడు రాధ జీవితాన్ని చ తన చదువు కోసమే బలిపెట్టానన్న నిజం అతని సున్నితమైన మనసులో శిలారూపం దాల్చింది అందుకే ఆ రూపాన్ని బద్దలు కొట్టలేక కరిగించలేక ఆశయాలని అభిప్రాయాన్ని మార్చుకున్నాడు రాధ చాలా అందంగా ఉంటుంది దానికి తోడు వినయ విధేయతలతో మరింత రాణిస్తుంది ఎప్పుడూ చలాకిగా నవ్వుతూ నవ్విస్తూ గడపటం ఆమెకి సరదా అలాని నలుగురితో కేరింతలు కొడుతూ విచ్చలివిడిగా ఉండటం ఆమెకి ఇష్టం ఉండదు ఇంటికి కొత్త ఎవరొచ్చినా గదిలోంచి బయటకొచ్చేది కాదు ఎంతో తెలిసిన మనిషి అయితే తప్ప ముఖాముఖి పలకరించే ఆమెకి ఇంటి పనంతా తనే చూసుకునేది పేరుకి వంట మనిషి ఉండేది కానీ సుమారు వంటపనంతా తనే చూసుకుంటుంది రోజు సాయంత్రం రాగానే ఆ రోజు వసూలైన వేల కొలది రూపాయల్ని కూతురు చేతికి ఇవ్వటం గోపాలరావు గారు ఒక అలవాటు చేసుకున్నారు రాధ ఆ ఇంటి లక్ష్మీదేవి అని పొంగిపోతుంటారు నిజానికి రాధ పుట్టగానే తల్లిని పోగొట్టుకుంది అప్పుడే అందరూ ఏ జాతకాన పుట్టిందో అన్నారు కానీ గోపాలం గారు మాత్రం అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక కూతుర్ని గారాభంగా పెంచుకుంటూ వచ్చారు ఆ కూతురు కోసమే రెండో పెళ్లి చేసుకోవటం కూడా మానేశారు ఆయన అదృష్టం బాగుండి రాధ పుట్టిన సంవత్సరానికే వ్యాపారం మూడింతలు పెరిగింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చెరుకు వ్యాపారంలో అయితేనేమి బెల్లం వ్యాపారంలోనైతేనేమి అన్నింటిలో ఆయందే పైచేయ్యింది వ్యాపార నిమిత్తంగా ఐదు లారీలు కూడా కొన్నారు తనకి ఉన్న యాభై ఎకరాల పొలంలో సగం పైగా చెరుకు పంటకి కేటాయిస్తూ వచ్చారు పొగాకు కంపెనీ ఏజెన్సీ కూడా తీసుకున్నారు రాధ అదృష్టం బాగుండి ఆయన పట్టిందల్లా బంగారం అందుకే రాధని ఒక్కరోజైనా ఇల్లు వదిలి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు గుడికి వెళ్లాలన్నా చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా నా లక్ష్మీదేవి సాయంత్రానికి ఇంట్లో ఉండాలని ఆయన ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు రాధ కూడా అటు తండ్రి మాట కాని ఇటు అన్నగారి మాట కాని జవదాటి అమ్మాయి అందుకే అరుణ రాధని తీసుకురమ్మని అడిగినప్పుడు నవ్వుతూ మాట మార్చి దానికి తీరిక తీరికెక్కడుంటుందదునా అనేవాడు చిన్నపిల్ల ఎంత పెద్ద బాధ్యత నెత్తిన వేసుకుంది ఏమిటో ఒక్కొక్కరికి ఒక్కో రకం జీవితాన్ని ప్రసాదిస్తాడు కాబోలు ఈ భగవంతుడు అనుకుంటూ మనసులోనే జాలి పడుతుండేది అరుణ అయినా తను మాత్రం ఇల్లు వదిలి వెళ్ళగలదా తను ఇల్లాలైంది కాబట్టి తన గురించి ఆలోచించలేకపోయింది ఒకసారి మధు రామన్నగూడెం వచ్చినప్పుడు తను భద్రంగా దాచుకున్న ఆల్బమ్ని చూడమనిచ్చాడు రాంబాబు ఆల్బమ్ని ఇంటికి తీసుకెళ్ళి రాధకు చూపించాడు అబ్బా మనది ఇంత పెద్ద కుటుంబమా అంటూ ఆశ్చర్యపోయింది రాధ ఇప్పుడేముంది వాళ్ళందరి పిల్లల్ని చేరదీసి ఫోటోలు తీస్తే అప్పుడు తెలుస్తుంది పెద్ద తాతగారి ఫ్యామిలీ అంటే ఏమిటో అని తెగ మురిసిపోయాడు మధు వచ్చిపోయే అతిథుల కోసం గోపాలరావు గారు వీధిలోనే సోఫాలు వేయించారు చాలా పెద్ద ఇల్లే అయినా పాతకాలపు పద్ధతుల్లో కట్టించటం చేత వీధి గుమ్మ ముందు అరుగుంది గుమ్మంలో అడుగు పెట్టగానే పెద్ద హాలు ఒక పక్కగా పెద్ద ఉయ్యాల హాల్లోంచి అన్ని గదుల్లోకి గుమ్మాలు పెరటివైపు వెళ్ళటానికి వెళ్లే దారిలో మూడు గదులు పెరటివైపు ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో ఒక పక్క కరివేపాకు మొక్కలు వగైరా ఉన్నాయి మరొక పక్క రెండు పెద్ద స్టోర్ గదులు ఉన్నాయి వీటన్నింటితో పూర్వం మండ్వాలోగేళ్ళని గుర్తు చేస్తుంది ఆ ఇల్లు కానీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వగైరాలన్నీ అత్యాధునికంగా అమర్చారు లోపలంతా మొజాయిక్ ఫ్లోరింగ్ వేయించారు ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది పోర్టికో బదులు ఇంటి ముందు పెద్ద పందిరి ఉంది శాశ్వతంగా ఉండిపోవాలని పందిరి రాట్లన్నీ సిమెంట్తో చేయించారు పందిరికి ముందు ఓ యాభై గజాల స్థలంలో రకరకాల మొక్కలు ముఖ్యంగా పూల మొక్కలు పళ్ళ మొక్కలు వేయించారు ఏపుగా పెరిగిన ఆ మొక్కల మధ్యలోంచి సిమెంటు దారి చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఇంటి ముందు వేసిన పందిరి మీద తాటాకులు వేయించారు అది బాగుండలేదని పోర్టుకు కట్టించమని తండ్రికి చెప్పాడు మధు ఆయన మాత్రం అందుకు ఇష్టపడలేదు ప్రతి ఆరు నెలలకి ఆకులు మార్పిస్తున్నాడే కానీ పోర్టికో మాత్రం కట్టించలేదు ఏమైనా తాడేపల్లిగూడంలో అంత అత్యాధునిక అత్యాధునికమైన పాతకాల పీళ్ళు అదే అని చెప్పొచ్చు ఒక మూడు నెలల తర్వాత ఒక రోజున మధు అలా ఊళ్ళోకి వెళ్ళి ప్రసాద్ పెట్టిన మందుల షాప్లో కాసేపు కూర్చుని వద్దామని తయారయ్యి బయటకొచ్చాడు గుమ్మంలోకి రాగానే న్యూస్ పేపర్ తెచ్చి అందించాడు పనికొర్రవాడు అది చూస్తూ సోఫాలో కూలబడ్డాడు పేపర్ పక్కన పెట్టి వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు తన ఇంటికి వచ్చే అప్పుడే నాలుగు నెలలైంది అప్పుడే కాలం ఆగి ఆగి పరిగెత్తుతున్నట్లు అనిపిస్తోంది తప్పు చేశాడు తను సీనియర్ హౌస్ సర్జెన్సీ చేసి ఉండాల్సింది ఈ ఆరు నెలల గ్యాప్లో సబ్జెక్ట్ పూర్తిగా మర్చిపోతాడేమో కానీ ఎందుకో వైజాగ్లో ఉండబుద్ధి కాలేదు మళ్ళీ వెంటనే వెళ్లాలనిపించలేదు శాంతిని పోగొట్టుకున్న చోటే తన ఆశయాల్ని కూడా బలిపెట్టడం భావ్యం కాదు అనుకున్నాడు సినిమాబు గౌరండి ప్రసాదం తీసుకోండి పాములోని ప్రసాదం నోట్లో వేసుకొని ఏదనుకుంటే అది అయిపోతుందండి అంటూ అరటిపండు తీసుకొచ్చి అందించాడు ఎవరి ప్రసాదం రా ఆంజనేయ స్వాముల వారిదా సుబ్రహ్మణ్య స్వాముల వారిదా అంటూ ప్రసాదం తీసుకున్నాడు అదేటండి బాబు దారిలో పెద్ద పాము సాములో రెలిసారు కదండీ మీకు తెలవదా తెలీదురా మరి మరీ గంటేనండి మన చిన్న పొలం పక్క నుంచి వెళ్తే కొండొస్తుంది చూడండి అద్గది ఆదరినే ఉంటున్నారండి కరణం గోరి కలలోకొచ్చి సాములూరు గుడి కట్టమని చెప్పారండి అంటూ తనకు తెలిసింద తెలిసిందంతా చెప్పాడు మధు చిన్నగా నవ్వుకున్నాడు నిజంగా దైవశక్తి సంపన్నులైన మనుషులు ఉంటారా ఉంటే ఈ స్వాముల రూపంలో వెలుస్తారా ఆ శక్తులు వాళ్ళకెలా వస్తాయి లేదు మానవుడు తనంతాను మోసగించుకుంటూ ఆడుతున్న తోలు బొమ్మలాట ఇది ఎవరో తిండిలేని మనిషి గడ్డాలు పెంచుకుని తీరిగ్గా కూర్చుంటే ఊరుకోదు ఈ లోకం ఆశలు రేపుతుంది ఏ ఆకుపసరో కాటిలో బూడిదో తీసుకొచ్చి వ్యాపారం పెడితే బాగుపడతావు అంటుంది ఈ సంఘం అలాంటి మహానుభావుడు ఇచ్చిన ఏ అరటిపండు తింటే అదృష్టవశాత్తు పిల్లలు పుడితే నిజంగా అతని జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కాయకుండా ఉంటుందా అతగాడి కాళ్ళు కడిగి కొండ మీద గుడి కట్టించి మరీ కూర్చోబెడతారు ఇది భారతదేశంలో అనాదిగా ఒక అంటురోగమైపోయింది దేవుడనే వాడుంటే అంత తేలిగ్గా స్వాములుగా మారి ఉండే సంఘం మధ్యకు వచ్చి మఠం వేసుకుని కూర్చోలేడేమో అని తన నమ్మకం ఒకవేళ స్వాములే నిజంగా దేవుళ్ళైతే ఈ న్యూస్ పేపర్ నిండా ఇలాంటి వార్తలే ఉండవేమో స్వాముల వారు పిల్లలు పుట్టిస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారు బాధలు పోగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు రోగాలు తగ్గిస్తారు కానీ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపలేరు సమ్మెలు సంఘద్రోహాలు అరికట్టలేరు రైలు ప్రమాదాలు తప్పించలేరు అందుకే వాళ్ళు రైలెక్కరు కారణం అడిగితే పరమాత్మ అన్న పేరు చెప్పి అర్థం లేని వేదాంతాలని వల్లిస్తుంటారు స్వామి అన్నవాడు చేయవలసింది కొందరు భక్తుల స్వార్థం కోసం మానవ నమ్మకాన్ని దోచుకోవటం కాదు మంత్రం యంత్రం అన్న పేరుతో మనుషులకి ఆశలు చూపించి తమ కడుపులు నింపుకొని ప్రజలు కట్టించి ఇచ్చిన ఆశ్రమంలో తివాసీల మీద కాళ్ళు చాపి విశ్రమించటం కాదు అది యోగి లక్షణం కాదని అందరికీ తెలుసు అయినా ఏదో మూఢనమ్మకం ప్రజల్ని ఆకట్టుకుంటుంది ఆ మూఢ విశ్వాసం అంటేనే తనకు నచ్చదు అయినా ఎవరికి చెప్పగలడు సంఘం చాలా పెద్దది దానికి చెప్పటం చాలా కష్టం మనిషి నమ్మకం గుడ్డిది దానికి నిజాన్ని చూపించటమే పిచ్చితనమవుతుంది ప్రపంచం చూడని విషయాల్ని ఎన్నింటినో చూసినట్లు చెప్తుంది ఎవరు చెప్పినా వింటుంది విన్నవన్నీ నిజమే అంటుంది నిజాన్ని నలుగురికి చెప్పమంటుంది కానీ తాను చెప్పింది చెప్పమన్నది మాత్రమే అన్న సత్యాన్ని మాత్రం గుర్తించదు మధు మెడికల్ షాప్కి బయలుదేరాడు లెవెల్ క్రాసింగ్ దాటి బజార్లోకి వచ్చాడు ప్రసాద్ కొట్లోనే కూర్చున్నాడు అతనిది మధుది చిన్నప్పటి స్నేహం కొన్నాళ్లు కలిసి చదువుకున్నారు కూడాను ఏదో కేటలాగ్ చూసుకుంటున్నాడు కస్టమర్స్ ఎవరూ లేరు హుషారుగా మెట్లెక్కి షాప్లోకి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ ప్రసాద్ హలో మధు గుడ్ మార్నింగ్ రా రా కూర్చో అంటూ కూర్చి చూపించాడు ఏమిటంత దీక్షగా చదివేస్తున్నావు అంటూ కూర్చున్నాడు గ్లాస్కో కంపెనీ వాళ్ళ కేటలాగ్ అంటూ మధు కందించాడు మధు చూస్తున్నాడు ఇంతలో ఫోన్ మోగింది రిసీవర్ అందుకున్నాడు ప్రసాద్ ఎవరితోనో ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఈ న్యూస్ విన్నావా ఏమిటది చదువుతున్న క్యాటలైట్ టేబుల్ మీద పెట్టేశాడు మన ఊరి పొలిమేరల్లో ఒక స్వామీజీ వెలిశారు ఆయనకి ఉండటానికి ఆశ్రమం చాలదంట అంచేత చందాలు వేసి గుడి కట్టించాలని ఊరి పెద్దలు నిర్ణయించారు నిజంగా వీళ్ళెవ్వరికీ బుర్ర లేవు సుమా ఓహో ఆ స్వాముల వారి సంగత ఈరోజే తెలిసింది ఇంతకీ ఆయన ఎవరంట ఏం నువ్వు కూడా వెళ్ళి కొబ్బరికాయ కొడతావా ప్రసాద్ నవ్వేశాడు మన సంగతి నీకు తెలుసు కదా సరదాగా అన్నాను అసలు ఆ స్వామీజీకి చాలా చరిత్ర ఉందంటారు ఏమిటది ఒకప్పుడు ఈ మహానుభావుడికి ఊరు పేరు లేదు క్రిందటేడు పత్తిపాడు వచ్చి చిన్నాద్రి కొండ పక్కన మకాం పెట్టాడు ఎవరో పొలం పనికి వెళ్తూ ఈ మహానుభావుడిని చూశారు ఆ వెళ్ళిన వాడికి అప్పటిదాకా పిల్లలు లేరంట వీడగ్గానే ఆయన వరం ఇచ్చేశారు ఈ పిచ్చి విధవకి అప్పటికే తన భార్య గర్భవతి అని తెలియక నిజంగా స్వాములు దీవించారని ఆయన విభూతితోనే తన పెళ్ళాం తల్లి కాబోతోందని అందరికీ చాటించాడు ఆ దెబ్బతో స్వామీజీ అదృష్టం తిరిగిపోయిందనుకో ఆ వివరాలన్నీ కావాలంటే ముందు ఒకసారి ఆయన్ని నువ్వు చూడటం మంచిది రేపు ఉదయం ఎనిమిదింటికి రెడీగా ఉండు నా మోటార్ సైకిల్ మీద వెళ్దాం వచ్చాక తీరుబడిగా కూర్చొని స్వామీజీ చరిత్రంతా తెలిసినంతవరకు చెప్తాను ఓకే అన్నాడు ప్రసాదు మనిషిని చూడకుండా మనిషి గురించి తెలుసుకుని ఒక నిర్ణయానికి రావటం మంచిది కాదనుకున్నాడు మధు అనుకున్న ప్రకారం ఎనిమిది గంటలకి ప్రసాద్ వచ్చాడు తన అనుమానాలు తీర్చుకోవాలన్న ఉత్సాహంతో అప్పటికే తయారై కూర్చున్నాడు మధు తయారవ్వటానికి ఇంకేమైనా ఆలస్యం ఉందా అన్నాడు ప్రసాద్ నో నో ఐఎమ్ రెడీ అవును పళ్ళేమైనా తీసుకువెళ్దామంటావా అవశ్యం ఎలాగూ పరీక్షించడానికే కదా కాస్త భక్తి శ్రద్ధలతో వెళితే పోలేదు పట్టుకో ఒక కొబ్బరి బోండం పకాలను నవ్వాడు ప్రసాద్ మధుకి నవ్వాలనిపించలేదు వెంటనే లోపలికి వెళ్ళాడు రాధ వంట పనిలో హడావిడిగా ఉంది ఇంట్లో తీసిన కొబ్బరికాయలు ఏమైనా ఉన్నాయా రాధా అని అడిగాడు ఉన్నాయన్నయ్యా అంటూ రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చిస్తూ గుడికెళ్తున్నావా అని అడిగింది అవుననేశాడు మధు ప్రసాద్ నడుపుతుంటే మోటార్ సైకిల్ స్ప్రింగ్లా ఎగురుతూ వెళుతోంది మట్టి రోడ్డు బాగా గోతులు పడి ఉందేమో కాస్త నెమ్మదిగా పోనిస్తున్నాడు సైకిల్ గతుకులో పడింది ఇద్దరూ ఒక్కసారి పైకి ఎగిరిపడ్డారు ఏం రోడ్డురా బాబు అన్నాడు మధు ఈ స్వాముల వారు వెలిసాక ఈ రోడ్డు చాలా పుణ్యం చేసుకుంది సుమా కార్లు బళ్ళు అన్నీ ఇటే వస్తున్నాయి పూర్వం ఇక్కడ రోడ్డు అనేది ఉందనుకున్నావా లేదు ఈ మధ్య వేశారు ట్రాఫిక్ ఎక్కువ అవటంతో గతుకులు బయటపడుతున్నాయంతే అంటూ స్పీడ్ పెంచాడు ఆ గతుకుల్లో మోటార్ సైకిల్ వంకర్లు తిరుగుతూ పోతోంది చిన్నాద్రి కొండ దూరంగా కనిపిస్తోంది మట్టి రోడ్డు పొలాల పక్కగా మలుపులు తిరుగుతూ వరిచేల మధ్య పారుతున్న ఎర్ర కాలువల అందంగా ఉంది ఎదురుగా ఎదురుగా రెండెడ్ల బండి వస్తోంది ప్రసాద్ మాత్రం స్పీడ్ తగ్గించకుండా పోనిస్తున్నాడు బండి రోడ్ మధ్యగా ఉంది అటు ఇటు పొలం కాలువలు ఉన్నాయి అక్కడ రోడ్ చాలా సన్నంగా ఉందేమో ఆగిపోవటం మంచిదనిపించింది మధుకి ప్రసాద్ మాత్రం ఆలోచించకుండా ముందుకు పోనిచ్చాడు బండి దగ్గరకు రాగానే ఎద్దు తల ఆడించడంతో కాడి వచ్చి మోటార్ సైకిల్ హ్యాండిల్కి తగిలింది ప్రసాద్ చేతి పట్టు తప్పింది క్షణంలో మోటార్ సైకిల్ పక్కకు జారిపోయి మనుషులిద్దరూ కాలువగట్టు మీద నుంచి కిందకి దొర్లిపోయారు అదృష్టవశాత్తు ఇద్దరికీ దెబ్బలు తగలేదు కాలువగట్టు నిండా పచ్చగడ్డి పెరిగి ఉండటం చేత ప్రమాదం జరగలేదు సారీ బ్రదర్ అన్నాడు ప్రసాద్ బాధపడుతూ నెవర్ మైండ్ నీకేమీ దెబ్బలు తగలేదు కదా అని అడిగాడు మధు లేదు కొంచెం గీసుకుంది అంతే పర్వాలేదు నువ్వు వెళ్ళిరా అని బండివాడిని పంపించి బయ్యమంటూ చేస్తున్న మోటార్ సైకిల్ని లేపి స్టాండ్ వేశాడు మధు కాలువ నీళ్లతో చేతికి అంటుకున్న బురద కడుక్కునొచ్చి ప్రసాద్ చేతికి రూమాలు కట్టి మోటార్ సైకిల్ తను నడపటానికి సిద్ధమయ్యాడు ప్రమాదం జరిగిన చోట కొబ్బరికాయ మర్చిపోయిన సంగతి మధు గుర్తించలేదు స్వామీజీ ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది ఆయన దర్శనం కోసం చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారు రెండు కార్లు కూడా ఒక పక్కగా ఆగి ఉన్నాయి ఆశ్రమంలో ఉండి ఉండి గంటలు వినిపిస్తున్నాయి చుట్టూ కలిగి చూశాడు మధు అరఫర్లాంగ్ దూరంలో చిన్నాద్రి కొండ నున్నగా కనిపిస్తోంది ఆశ్రమం చుట్టూ పూల మొక్కలతో దట్టంగా పెరిగిన అరటి తోటలతో పచ్చగా ఉంది ఆ వాతావరణం ఎవరికైనా ప్రశాంతతనిస్తుందేమో అనుకున్నాడు ముందు ఉన్న పందిరి కింద వచ్చిన భక్తులు కూర్చోవటానికి ఓ నాలుగు బల్లలున్నాయి కూర్చున్న భక్తులు మాత్రం కొందరే ఉన్నారు ఓపిక లేక కాసేపు కూర్చుందామని అక్కడికి వెళ్ళారు మధు అక్కడ కూర్చుని ఉన్న ముగ్గురు వైపు ఒకసారి చూశాడు అవును ఆవిడే ఈవిడ తనకి బాగా గుర్తుంది ఒక నెలళ్లు ఆ వార్డులోనే ఉంది ఈవిడ పేరు మంగాయమ్మ అనుకుంటూ ప్రసాద్ని పక్కకు పిలిచి చెప్పాడు హాస్యం కాదు నిజంగా చెప్తున్నాను ఈవిడికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆపరేట్ చేశారు కానీ గ్రోత్ మళ్ళీ రికర్ అయ్యింది దాన్ని డీప్ ఎక్స్రే తీసి థెరపీ ఇచ్చారు కానీ పనిచేయలేదు హార్మోనల్ థెరపీ వాడాలని చీఫ్ చెప్పారు కానీ అక్కడ ఉండలేనని చెప్పి వచ్చేసింది అన్నాడు మధు ఏమ్మా నీ పేరు మంగాయమ్మేనా అని అడిగాడు ప్రసాద్ అవును బాబు ఆశ్చర్యంగా చూసిందా ఆవిడ స్వామివారిని పోదామని వచ్చారా మా అక్కకి చనుకురుపు వేస్తే విశాఖపట్నం తీసుకెళ్లామండి కరెంటు పెట్టారు కానీ తగ్గలేదండి స్వామిగారికి చూపెడితే పసరి ఇచ్చి రాయమన్నారండి అదేంటో కానీ నేను లాడు తిరగకుండానే తగ్గిపోయిందండి చెప్పి దండం పెట్టుకొని వెళ్దామని వచ్చానండి అంటూ పక్కనే కూర్చున్న అమ్మాయి జరిగిందంతా చెప్పింది మధు చిన్నగా నవ్వుకున్నాడు అది తగ్గటానికి కారణం తనకొక్కడికే తెలుసు అనుకున్నాడు పది నిమిషాల తర్వాత స్వామీజీ భక్తులకి దర్శనం ఇవ్వటం మొదలు పెట్టారు అమాయకంగా స్వామీజీ పక్కన నిలబడి ఆయనకి వింజామర్లు విసురుతున్న అందమైన భక్తురాల మీద మధు చూపులు పడ్డాయి మొదట ఆవిడ్ని చూసి తర్వాత స్వామిగారి వైపు తిరిగాడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడి వచ్చారన్నమాట అన్నాడు స్వామీజీ మధు ఆశ్చర్యపడ్డాడు కానీ ఏదో స్ఫురణకు వచ్చినట్లు రెండు చేతులు జోడించి నమస్కరించారు బయటికి వచ్చారు అయినా స్వాముల వారు అతని కళ్ళల్లోనే మెదులుతున్నారు గుమ్మ ముందు స్వామీజీ పక్కన నిలబడ్డ ఆవిడ్ని మర్చిపోలేకపోతున్నాడు మధు ఎనిమిది నెలల కిందట జరిగిన సంగతి ఇది తుని మెయిన్ రోడ్లో ఒక కిళ్ళి కొట్టుంది దాని షౌకారు సుబ్బారావు అతనికి ఒక్కతే కూతురు చాలా అందంగా ఉండేది కూతుర్ని మేనల్లుడికిచ్చి చేద్దామనుకున్నాడు ఆ మేనల్లుడు ఎవరో కాదు మా పాలేరు రంగడే వాడికి మావ కూతురు అంటే పంచ ప్రాణాలు ఆ విషయం నాకు బాగా తెలుసు ఒకసారి ఈ ఊరు వచ్చినప్పుడు సుబ్బారావు కూతుర్ని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు నీ కూతురికి ప్రాణగండం ఉంది కొన్నాళ్ళు మీరు నా దగ్గర ఉంచు అన్నాడంట సుబ్బారావు కాదనలేకపోయాడు రంగడికి ఇష్టం లేకపోయినా దాని మీద ప్రేమతో ఊ అనక తప్పలేదు కానీ వారం రోజులు తిరగకుండానే ఆ పిల్ల ఉరిపోసుకుని చచ్చిపోయింది నిలదీసి అడిగితే వేదాంతం చెప్పాడట ఈ స్వామీజీ నా శక్తి అంతా ఉపయోగించాను అయినా ఆ పిల్ల చేసుకున్న పూర్వజన్మ సుకృతం బలీయమై బలి తీసుకున్నది అన్నాడట రంగడు మాత్రం అది తట్టుకోలేక పిచ్చెక్కి మూడు నెలల వరకు తిరిగి ఆ తర్వాత వాడు కాలం చేశాడు అయినా ఎవ్వరూ నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు ప్రసాద్ చెప్తుంటే వింటూ కూర్చున్నాడు మధు ప్రసాద్ మాటల్ని నమ్మలేకపోయాడు ఏమైనా సరే అందులో ఉన్న రహస్యం ఏమిటో కనిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు మధు ఆ రాత్రి గోపాలరావు ఇంట్లో లేడు రాంబాబు వచ్చి తన జీప్లో రామన్నగూడెం తీసుకువెళ్ళాడు జీప్ ఇంటి దగ్గర ఉండిపోవడంతో మనసుని పదే పదే కలవరపరుస్తున్న ఆ స్వామివారి సంగతి ఆ రాత్రికే తేల్చేద్దామని బయలుదేరాడు మధు ఇంత రాత్రి ఎక్కడికన్నయ్యా అని అడిగింది రాధ చిన్న పని మీద వెళ్తున్నాను తలుపులు జాగ్రత్తగా వేసుకో అంటూ కీస్ తీసుకుని బయటకు వచ్చాడు ఇంకేమీ అడగటానికి ఆస్కారం లేక జాగ్రత్త అన్నయ్య లారీలు అవి వస్తుంటాయి అంటూ హెచ్చరించింది తలుపు వేసుకుంది డ్రైవర్లు తాగి రోడ్డు మధ్యగా లారీలు నడుపుతుంటారు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తన జాగ్రత్తలో తను ఉండటం చాలా అవసరం అనుకుని హెడ్లైట్స్లో గోతులు లోతులు చూసుకుంటూ పోనిస్తున్నాడు ఆశ్రమానికి రెండు ఫర్లాంగ్ల దూరంలో జీప్ చేసి ఆరు బ్యాటరీల టార్చ్ లైట్ తీసుకుని అటువైపు నెమ్మదిగా అడుగులు వేశాడు ఎవరైనా తనను చూస్తున్నారేమోనని ప్రతి నిమిషానికి ఒకసారి నాలుగు దిక్కులు చూడటం మొదలుపెట్టాడు కటిక చీకటిలో కాలు జారి బోధెలో పడతాడేమోనని జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు ఆశ్రమానికి వెనక వైపునున్న కర్ర కిటికీలోంచి లాంతర్ వెలుగు బయటకు కనిపిస్తోంది నెమ్మదిగా అక్కడికి వెళ్ళి తొంగి చూశాడు ఎవరూ కనిపించలేదు చప్పుడు చేయకుండా ముందుకొచ్చాడు పందిరి ముందు ఓ పది మంది మనుషులు పడుకున్నారు ఒక్కసారి వాళ్ళందరినీ చూసి మళ్ళీ వెనకపక్క కిటికీ దగ్గరికి వచ్చాడు అతని ఆశ్చర్యానికి లేకపోయింది ఒక్కసారి కళ్ళు నిలుపుకొని తొంగి చూశాడు ఎవరో మనిషి గుర్తుకొచ్చాడు ఘాడంగా నిట్టూర్చి ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ స్వామీజీ జీవితాన్ని జైలు పాలు చేయటం కంటే ఇంకొక వ్యక్తి జీవితాన్ని చక్కదిద్దటం గొప్ప అనిపించుకుంటుంది తనకి బుద్ధి లేక దొంగ సన్యాసులని గుళ్ళో రాళ్ళని నమ్మి గొంతుకలు కోసుకునే మనుషుల కోసం తను సానుభూతి చూపెట్ట చూపెట్టక్కర్లేదు వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలిపెట్టడమే మంచిది అనుకుంటూ మళ్ళీ ఇంకొకసారి పరీక్షగా చూశాడు తన మామూలు రూపం ధరిస్తూ గడ్డాలు మీసాలు అంటించుకుంటున్నారు స్వాములవారు పాండురంగారావు గారు అని పిలిచాడు ఆ పిలుపు విన్న స్వాములవారు ఉలిక్కిపడి చేతిలో ఉన్న బిగ్గుని నేల మీద పడేశాడు ఎవరది అన్నాడు గంభీరంగా ఇక్కడ కిటికీ దగ్గర నవ్వాపుకున్నాడు మధు ఎవరు నువ్వు అక్కడేం చేస్తున్నావు విసురుగా కిటికీ దగ్గరికి వచ్చాడాయన వేడ్ నేను గోపాలరావు గారి అబ్బాయిని అంటే రావు బహదూర్ మధుసూదన్ రావు గారి అన్నమాట నన్ను మీరు గుర్తుపట్టలేదు కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను మీకు ఇదేం పని ఈ స్వాముల వారి వేషమేమిటి ప్రజల్ని మోసం చేయటం ఏమిటి అన్నాడు ఆప్యాయంగా అంత ఆప్యాయంగా మాట్లాడుతుంది ఆయన మీద ఉన్న గౌరవంతో కాదు తను గట్టిగా అడిగితే ఏం చేస్తాడో ఎక్కడ పరారీ అవుతాడో అన్న భయంతోనే స్వామీజీ ప్రాణం పైనే పోయింది గుండె బేజారెత్తిపోయింది సందేహం లేదు వీడు తన గుట్టు కనిపెట్టేశాడు ఎప్పుడూ లేనిది తను ఈరోజే మేకప్ తీయాలా ఈ లచ్చమ్మ సిగదరగా తనకు కొంప ముంచింది కదే తనదే బుద్ధి తక్కువ ఇలాంటి ఆశ్రమాలు తెలిసిన మనుషులు ఉండే చోట పెడితే కంఠాలు తెగిపోతాయే లచ్చమ్మ అని చెప్తే విందా ఇప్పుడు ఏం చేయాలి ఈ కుర్రవె నోరు ఎలా మోయించాలి అని మనసులోనే అనుకుంటూ కొట్టుమిట్టాడిపోయాడు గట్టిగా మాట్లాడబోక గుట్టుగా బ్రతుకుతున్నవాణ్ణి లోపలికి రా మాట్లాడుకుందాం అన్నారు నెమ్మదిగా ఒక పక్క భయపడుతునే లోపలి పెట్టాడు ఏం బ్రతుకు ఇది అవతల అత్త ఎన్ని కష్టాలు పడుతుందో మీకేమైనా తెలుసా అని అడిగాడు ఆవేశంగా స్వామీజీ మెత్తబడ్డాడు అది కాదు బాబు నాకు మాత్రం మీ అందరి మధ్యకు రావాలని లేదంటావా అతి వినయంగా సమాధానమిచ్చాడు అయితే ఇంకేం ఇప్పుడే నాతో వచ్చేసేయండి లేదు అలా చేస్తే కొంపలు అంటుకుపోతాయి అని ఒకలా చేద్దాం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఈ సంగతి ఎవ్వరికీ చెప్పబాకు ఈ రాత్రికి గుట్టు చప్పుడు కాకుండా పని ముగించుకుని స్టేషన్ దగ్గరికి వస్తాను సరిగ్గా తెల్లారి గట్ల నాలుగున్నర ప్రాంతంలో నువ్వు అక్కడ ఉండాలి తెలిసిందా నమ్మమంటారా మీ అత్త మీదొట్టు సరే ఆ పైన ఏమీ మాట్లాడకుండా మధుని చప్పుడు కాకుండా బయటకు పంపించి తలుపులు వేసుకున్నాడు స్వామీజీ అక్కడి నుంచి బయటపడేదాకా జంకుగానే ఉంది మధుకి ఇంతకు తెగించిన మనిషి అక్కడికక్కడే తనను చంపటానికి ఎందుకు ప్రయత్నించకూడదు తప్పకుండా ప్రయత్నించవచ్చు ముందు తను జాగ్రత్తగా తప్పించుకోవాలి అనుకున్నాడు ముళ్ళ కంపలు లెక్క చేయకుండా పరిగెడుతున్నట్లు నడిచి జీప్ దగ్గరకు చేరుకున్నాడు అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకున్నాడు కాళ్ల నిండా బురదతో కొత్త అవతారం ఎత్తి వచ్చిన మధుని చూసి కంగారు పడింది రాధ ఏం జరిగిందన్నయ్య ఈ కాళ్ల నిండా బురద ఏమిటి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటూ గుమ్మంలోనే ప్రశ్నల వర్షం కురిపించింది తర్వాత చెప్తాను కానీ ముందు నన్ను బట్టలు మార్చుకొని అంటూ పెరట్లోకి వెళ్ళి షూస్ ఊడదీసి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వచ్చి బట్టలు మార్చుకున్నాడు టేబుల్ లైట్ దగ్గర కూర్చొని ఆ వెలుగులో కాళ్ళ మీద తగిలిన ముళ్ళకంపల చిరుదెబ్బలు వెతుక్కుంటూ అయోడిన్ పెట్టుకుంటున్నాడు ఏమిటన్నయ్య ఆ దెబ్బలని ఏమిటి నువ్వు చెప్పకపోతే ఈ విషయం నాన్నగారికి చెప్పేస్తాను నీకు పుణ్యం ఉంటుంది కానీ అంత పని మాత్రం చెయ్యకు ముందు ఆ కుర్చీ ఇలా లాక్కొని కూర్చో చెప్తాను గాయాలు మండుతుంటే ముఖం అదోలా పెట్టాడు ఒక క్షణం సంశయించి చివరికి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు రాధకి ముందుగా ఆ విషయాలేమీ అర్థం కాలేదు అంతా విన్నాక కూడా నమ్మలేకపోయింది ఒక ఆరు నెలల నుంచి చుట్టుపక్కల ఊళ్ళ నుండి తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆ స్వామీజీని పూజిస్తున్నారని ఆ ఊరి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని తనకు తెలియంది కాదు ఇప్పుడు అన్నగారి మాటలు ఎలా నమ్మాలో అర్థం కాలేదు ఆ అమాయకురాలికి నువ్వు నమ్ము నమ్మకపో ఇది మాత్రం నిజం అన్నాడు గట్టిగా అదే నిజమైతే ఇప్పుడేం జరుగుతుందో ఊహించావా అన్నయ్య ఏమవుతుంది పొద్దుటికి స్వామీజీ గల్లంతవుతారు మామయ్య మాత్రం మన ఇంట్లో ప్రత్యక్షమవుతాడు అయితే నాన్నగారికి అత్తగారికి ఈ సంగతి చెప్పేస్తావా అసలు ఈ సంగతి ఎవ్వరికీ తెలియకూడదు కొంప తీసి నోరు జారి ఎవరి దగ్గరైనా అనేవు సుమా అసలు స్వామీజీ సంగతే మర్చిపోవాలి తెలిసిందా ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పనని ప్రామిస్ చేయి నాన్నగారికి కూడా చెప్పకూడదంటావా అమాయకంగా అడిగింది నాన్నగారికి కాదు ఆఖరికి నీకు కూడా తెలియకూడదు ఈ క్షణం నుంచి అంతా మర్చిపోవాలి ఏది మాట ఇవ్వు అంటూ కంగారుగా చేయిచాపాడు అలాగే అంటూ చేతిలో చేయి వేసింది ఆ తర్వాత జరగవలసిందంతా టోకీగా వివరించాడు ఆ రాత్రంతా నిద్రపోకుండా నాలుగు గంటలు ఎప్పుడవుతుందా అని అలారం పెట్టుకుని టైం వైపు చూస్తూ కునికి పాటలు పడుతూ కూర్చున్నాడు అనుకున్న టైంకి స్టేషన్కి వెళ్ళాడు ఓ అరగంట వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ పాండురంగారావు గారు వచ్చే సూచన మాత్రం కనిపించలేదు అయితే అనుకున్నంత పని చేశాడన్నమాట ఈ దొంగ సన్యాసి అని గాఢంగా నిట్టూర్చాడు మధు ఉదయం తొమ్మిది గంటలవుతోంది నుంచి జీప్ బయటకు తీసుకొచ్చి దానికి పట్టిన దుమ్ము దూళి కనిపించకుండా కడిగిస్తున్నాడు పదే పదే రోడ్డు వైపు చూస్తూ ఈ స్వామీజీ ఏం చేస్తుంటాడు పరారీ అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నాడు ఇంతలో ఎవరో గోపాలరావు గారిని కార్లో తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళిపోయారు అన్నయ్య రాలేదా నాన్న ఏదో అడగాలన్నట్లు అడిగాడు లేదురా ఎలక్షన్లు కదా హడావిడిగా ఉన్నాడంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఎలక్షన్లు కద కదమ్మా మాట్లాడడానికి మీ పెదనాన్న కబురు పంపారు అంతే ఇంకేముంటుంది అంటూ రాధకు చెప్తుంటే వాళ్ల మాటలు వింటూ హమ్మయ్య అనుకున్నాడు మధు ఎక్కడ రాధ నోరు జారుతుందోనని భయం తనది ఇంతలో ప్రసాద్ వచ్చాడు హడావిడిగా గేట్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళాడు మధు ఏం మధు ఈ సంగతి విన్నావా అంటూ మోటార్ సైకిల్ ఇంజన్ ఆపకుండానే చెప్తున్నాడు ఏ సంగతి ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ అన్నాడు మన స్వాముల వారు కనిపించలేదు లచ్చమ్మ ఉరిపోసుకుని చచ్చిపోయి చెట్టుకు వేలాడుతోంది మధుకి ఇంకేం వినిపించలేదు తన అనుమానమే నిజమైంది చచ్చా ఇలాంటి నీచుండేనా తను మామయ్య అని గౌరవించింది ఎవరికైనా చెప్తే ఎంత ప్రతిష్ట పోని అలాంటి మనిషి బ్రతికి కోవటం కంటే చచ్చిపోయాడని తృప్తిపట్టడం మంచిది తాతగారు తెలుసు తెలిసి ఈ కషాయవాడికి తన కూతుర్ని ఎలా కట్టబెట్టారో పాపం అత్తబ్రతుకు అవతలి ఒడ్డికి ఎప్పుడో చేరిపోయింది ఇక ఈ విషయం తను కూడా మర్చిపోవటం మంచిది తాతగారి ఉన్నత సాంప్రదాయంలో బంగారం లాంటి కుటుంబంలో ఈ పాండురంగారావు కాదు దొంగ సన్యాసి ఇంకో గులకరాయి అయ్యాడన్నమాట అనుకొని గాఢంగా నిట్టూరుస్తూ ట్రాజడీ అన్నాడు కోపంగా ప్రసాద్కి నిజం తెలియదు అందుకే సరదాగా నవ్వేస్తూ బాగా చెప్పావు అన్నాడు సమయంలో సమయం అని కొడుకు మనసు మళ్లించడానికి ఆనందరావు గారితో వియ్యం అందుకోవటానికి నిశ్చయించుకున్నారు గోపాలరావు గారు ఆనందరావు గారిది అన్నింట్లోనూ పైచేయి కావటం కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా స్వతంత్ర ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయటం ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీలో భాగస్థుడు కావటం వెనక ఎకరాలకి వారసత్వరాలిగా ఒకే ఒక కూతుర్ని కనడం ఇవన్నీ ఆయనకున్న అర్హతలు అంత గొప్ప మనిషిని వియ్యంకుడని చెప్పుకోవటమే మహత్తరమైన విషయంగా భావించారు గోపాలరావు గారు అందుకే కొడుకు తిరిగి విశాఖపట్నం వెళ్లే లోపల ఆ సంబంధం ఖాయం చేసుకోవటం మంచిదని ఒక మంచి రోజు చూసి మధుని తీసుకుని తణుకు వెళ్ళారు పేరుకు పెళ్లి చూపులైన మధు మాత్రం పెళ్లి కూతుర్ని చూడటానికి ప్రయత్నించలేదు నేల మీద తివాసీలు పైన కనిపిస్తున్న పంకాలు గోడకు వేసిన రంగులు చూస్తూ తండ్రి మొక్కుబడి కోసం అమ్మాయిని చూసినట్లు నటించాడు ఇంటికి రాగానే ఎరా నీకు పిల్ల నచ్చినట్లేనా అని అడిగారు మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అన్నాడు ముక్తసరిగా సరిగా బాగుంద్రా చేసుకునేది నువ్వా నేనా అని కాస్త ఇచ్చారు నాకేమీ అభ్యంతరం లేదు అలా అనటం తప్పనిసరి అని మధుకు తెలుసు కొడుకు ఇచ్చిన తెలివైన సమాధానానికి మురిసిపోయారు గోపాలరావు గారు రాధ కూడా కాబోయే వదరిగాని చూడాలని పట్టుబట్టింది కానీ పెళ్లి కాని పిల్లని పెళ్లి చూపులకు తీసుకువెళ్ళటం ఇష్టం లేక కూతురికి నచ్చ చెప్పి కాబోయే కోడలి ఫోటో ఒకటి తెప్పించి చూపించారు వదిన చాలా బాగుంది అని రాధ చిన్న సర్టిఫికెట్ ఇవ్వగానే తదాస్తు అనిపిద్దామనుకున్నారు కొంతకాలం ఆగమని కొడుకు అభ్యంతరం చెప్పటంతో నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పెళ్లి వాయిదా వేయటం తప్పనిసరి అయింది మధుకి ఎండి జనరల్ మెడిసిన్ సీట్ వచ్చింది వేణుగోపాల్ సలహా మీదే ఆ సీట్కి అప్లికేషన్ పెట్టాడు మంచి మార్కులు రావటంతో సీటు వెంటనే వచ్చింది నిజానికి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళటానికి అతని మనసు ఇష్టపడటం లేదు ఒక పక్క సాదా మెడిసిన్ డిగ్రీతో తను చేయగలిది చాలా తక్కువన్న తనకి బాగా తెలుసు మరొక పక్క శాంతి తనకు దూరమైన ఆ ఊళ్ళో తనకు మనశ్శాంతి ఉండదన్న భావన అతనిలో జీర్ణించుకుపోయి ఉంది కానీ ఏ ఆశయం కోసం శాంతిని బలి చేసుకున్నాడో ఆ శాంతి ఆత్మశాంతి కోసం తన ఆశయ సిద్ధి కోసం విశాఖపట్నం వెళ్ళక తప్పదని నిర్ణయించుకున్నాడు వైజాగ్ రాగానే వేణు ఇంట్లో దిగాడు సావిత్రమ్మ గారు శారద అతణ్ణి అక్కడే ఉండిపోమ్మని బలవంతం చేశారు కానీ ఇష్టపడలేదు అయితే ఆ మాట వాళ్ళకి ఇష్టం లేక మౌనంగా ఊరుకున్నాడు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బయటకొస్తున్న మధుకి కలెక్టర్స్ ఆఫీస్ జంక్షన్ దగ్గర శేఖర్ కనిపించాడు హలో మధు చాలా కాలానికి ప్రత్యక్షమయ్యావు ఏమిటి సంగతి బాగున్నావా అన్నాడు ఏదో మీ పెద్దల వల్ల బాగానే ఉన్నాను అవును ఇక్కడ నిలబడ్డావేంటి నీకు తెలిందేముంది మార్నింగ్ మా క్లాస్ ఇక్కడే మరి ఈవినింగ్ మెయిన్ రోడ్లో ఏదో ఒక జంక్షన్ దగ్గర అప్పుడే మర్చిపోయావా అన్నట్లు నవ్వేశాడు అయితే పాత అలవాట్లు ఇంకా పోలేదన్నమాట ఆరు నెలలకే అలవాట్లు మారితే బ్రాందీ షాపులు వాళ్ళు దివాలా ఎత్తయ్యరు నువ్వు లైఫ్ని ఇంత టేలిగ్గా తీసుకుంటావనుకోలేదు లీవ్ ఇట్ మై ఫ్రెండ్ వేదాంతం అంటే నాకు తలనొప్పి వైరాగ్యం అంటే పరమరోత అలాంటి మాటలు నా దగ్గర మాట్లాడొద్దు ఓకే బాబా మాట్లాడనులే అంటూ చిన్నగా నవ్వేసి ఈ మనిషి ఇంతే ఇక మారుడు అని మనసులోనే నిట్టూర్చాడు ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చినట్లో చెప్పలేదు అని అడిగాడు శేఖర్ మధు సంగతి చెప్పాడు వెరీ గుడ్ అయితే మళ్ళీ రెండు మూడు సంవత్సరాల దాకా మంచి మనుషుల కోసం బెంగ మాట మధు నవ్వకుండా ఉండలేకపోయాడు మూడు సంవత్సరాల దాకా నాకు ఆయుర్దాయం ఉంది ఓ ఐఎమ్ సారీ ఎండి మూడు సంవత్సరాలు కాదు అది సరే మకాం ఎక్కడ పెట్టావు ప్రస్తుతం పెద్దత్తగారింట్లోనే ఉంటున్నాను వేణుబావ కూడా అక్కడే ఉండమంటున్నాడు నాకు మాత్రం ఇష్టం లేదు నిజమే చుట్టాల ఇంట్లో స్వేచ్ఛ ఉండదు అందుకే వేరే రూమ్ తీసుకున్నాను తీసుకుంటావా తీసుకున్నావా తీసుకున్నట్లే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను అయితే ఈ శుభ సందర్భంలో ఒక కప్పు కాఫీ తాగొద్దాం ఏమంటావు ష్యూర్ ష్యూర్ అంటూ స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు అజంతాకి వెళ్ళి ఓ పావు గంట కూర్చున్నాక వన్ బై టూ కాఫీ ఆవిరి అవ్వకముందే ఆ పక్కనే ఉన్న డౌన్లో తను తీసుకున్న గదికి తీసుకెళ్ళి ఇంటిని శేఖర్కి పరిచయం చేశాడు అక్కడి నుండి సరాసరి సాగర్ దగ్గరికి వెళ్దామనుకున్నాడు కానీ శేఖర్ తనకి పనుందని చెప్పడంతో అతని డాబా గార్డెన్స్ జంక్ డాబా గార్డెన్స్ జంక్షన్ దగ్గర దింపి యూనివర్సిటీకి వెళ్ళాడు సాగర్ బట్టలు వేసుకుని బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఉంటావో ఉండవో అనుకున్నాను అన్నాడు మధు నువ్వు ఒక నిమిషం లేట్ అయి ఉంటే దొరక్కపోదును పని మీద వెళ్తున్నావా లేదురా లైబ్రరీకి వెళ్ళి ఓ రెఫరెన్స్ బుక్ తెచ్చుకోవాలి వారం రోజులు బట్టి దానికోసం తిరగలేక చేస్తున్నాననుకో ఉన్నవే రెండు కాపీలు ఆ పుస్తకం చదివేది వంద మంది వెదవ లైబ్రరీరా బాబు పుస్తకం మీద విసుగుతో బర్రుమన్ లాగి కూర్చున్నాడు సారీ నీకేమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు కదా భలే వాడివిరా మరీ మొహమాటస్తుల మహమాటస్తుడులా తయారవుతున్నావేమిటి కూర్చో అన్నాడు అది కాదు నువ్వు వెళ్ళాలేమోనని వెళ్ళొచ్చులే వెదవ పుస్తకం ఎక్కడికి పోతుంది సరే వైజాగ్ ఎప్పుడొచ్చావు నిన్నే వచ్చాను ఎండి సీట్ వచ్చింది జాయిన్ అయ్యాను కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ క్వార్టర్స్లో ఉంటావా లేదు వేరే రూమ్ తీసుకున్నాను అరే ఇన్నాళ్ల నుండి తంటాలు పడుతున్నాను ఒక్క రూమ్ దొరకటం మాటలు అలా ఉంచు ఖాళీగా ఉన్న ఇల్లే కనిపించలేదంటే నమ్ము తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఖాళీ చేస్తుంటే ఆ ఇల్లు నేను ఆక్రమించుకున్నాను చిన్న పోర్షన్ అనుకో డెబ్బై ఐదు రూపాయలకి బాగానే ఉందని తీసుకున్నాను బాబాబో నీకు పుణ్యం ఉంటుంది కానీ నాకు ఒక రూమ్ చూసిపెట్టు ఎంత అద్దైనా ఇచ్చుకుంటాను ఏం హాస్టల్ బాగుండటం లేదా నీది సింగిల్ రూమే కదా రి రీసెర్చేస్ కాలర్ అయ్యాక ఇక్కడ ఉండటం చాలా కష్టంరా రూమ్ సింగిలే అయినా ఇక్కడ సింగిల్గా బ్రతకటం నీ తరం కాదు ఎవడో ఒక ప్రబుద్ధుడొచ్చి ఎన్టీ రామారావు గురించో నాగేశ్వరరావు గురించో లెక్చర్ ఇస్తుంటాడు ఇంకెక్కడా చోటు లేదన్నట్లు గాలి బాగా వస్తుంది గుర్రు అంటూ నా గదిలోకి వచ్చి పేకాట కూర్చుంటారు కాదని పొమ్మనలేను అలాగే అని కూర్చోలేను అయినా ఈ మధ్య హాస్టల్సు వరస్ట్గా తయారయ్యాయిలే పోనీ ఒక పని చేయకూడదు ఇద్దరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం రెండు గదులు ఉన్నాయి మనం సర్దుకోవచ్చు సారీరా మధు ఈ భౌతిక కాయం ఇండిపెండెంట్ గదులకే అలవాటు పడిందిరా ఇంకొకరితో కలిసి ఉండటం అంటే నాకు తలనొప్పి ఏమీ అనుకోకు తిరిగి మాట్లాడే అవకాశం లేకపోయింది మధుకి సంశయించే మనసుకి జీవితం నిండా కామాలే ఉంటాయి తెగించి నిర్మహమాటంగా మాట్లాడే మనిషి జీవితంలో ఎక్కడ కావాలంటే అక్కడ పులిస్టాపులు పెట్టుకోగలడు ఈ నిజాన్ని నిరూపించటంలో మధు మొదటి కోవకు చెందిన మనిషి సాగర్ రెండో కోవకు చెందిన మనిషి అయితే సరే ట్రై చేస్తాను మర్చిపోకు మరి ఆ చెప్పటం మర్చిపోయానంటూ జేబులోంచి నాలుగు వందల రూపాయలు తీసి పెదనాన్న పెదనాన్నగారు నీకు ఇవ్వమన్నారు అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ డబ్బు తీసుకుని నిలబడ్డాడు మనం వెళ్దామా నువ్వు లైబ్రరీకి వస్తావా లేదు నిన్నక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాను సాగర్ని లైబ్రరీ వద్ద దింపి టౌన్లోకి బయలుదేరాడు ముందు వైజాగ్ రాగానే శకుంతల అత్తను కలుసుకుందామనుకున్నాడు అప్పటి వరకు వీలు చిక్కలేదు వెంటనే అక్కడికి వెళ్ళి అత్తకు జరిగిందంతా చెప్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రాకపోలేదు అతని కళ్ళ ముందు స్వామీజీ పాండురంగారావు శకుంతలమ్మ ఒకరి తర్వాత ఒకరు ఒక క్షణం ప్రత్యక్షమై మాయమైపోతుంటే మనసు కుదుటపరుచుకొని విశాఖ మెయిన్ రోడ్ సందులో చాకచక్యంగా స్కూటర్ పోనిచ్చాడు శకుంతలమ్మతో ఆ సంగతి చెప్పాడు ఆవిడ ముఖం ఆనందంతో విప్పారుతుందనుకున్నాడు అలా కాలేదు కందగడ్డలా ఎర్రగా తయారైంది నా కడుపును చెడబుట్టావురా లేకపోతే నీకు ఇదేం పాడుబుద్ధి పెళ్ళంటే నీకంత మోజెందుకు వచ్చిందిరా నీ తోటి వాడేనా చూడు మధు ఎంత చక్కగా చదువుకుంటున్నాడో వద్దు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు పళ్ళు పటపటా కొరుకుతూ కొడుకు వైపు చూసింది మధు ఉలక్కుండా పలక్కుండా ఆ తల్లి కొడుకుల్ని చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయాడు అది కాదమ్మా నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోవేమిటి వేదవది వాళ్ళు పెళ్లికి ముందు రోజు భోజనాలు పెట్టకపోతే పోయిందేమిటి మనం ఆ మాత్రం భోజనాలు పెట్టుకోలేమా ఇట్లాంటి వాళ్ళకి వెయ్యి మందికి పంక్తి భోజనాలు పెడతాను నా తాహత్ నీకు తెలీదు అన్నాడు రాజా టీవీగా నీ తాహత్ కేమ్రా తగలబడిపోను లేకపోతే ఆ అప్రత్యపు పనులేమిట్రా కూడు పెట్టకుండా కూతుర్నిస్తానంటే నువ్వెలా ఒప్పుకున్నావురా ఇలాంటి పెళ్ళి మన ఇంటా లేదు ఆ పని చేసి మీ తాతగారి కుటుంబానికి చెడ్డ పేరు తేవద్దు ఒక కట్నం లేదు కానుక లేదు ఆఖరికి భోజనాలు కూడా లేకుండా పెళ్ళా అవ్వా విన్నవాళ్ళు నవ్విపోతారు ఎంత గుడిలో పెళ్ళైతే మాత్రం మరీ ఇంత అధ్వాన్నంగానా చూసావా మధు వీడికి అసలు బుద్ధుందంటావా మేనల్లుడికి ఫిర్యాదు చేసింది శకుంతలమ్మ అవును రాజా అత్తకి అంత ఇష్టం లేనప్పుడు ఊరుకోకూడదు అన్నాడు మధు చూడు బావా అమ్మ అసలు సంగతి సరిగ్గా తెలీదు మా మామగారు సుబ్బారావు అంటే ఏదో చిన్న కౌన్సిలర్ అనుకుంటున్నావేమో వెదవది ఈ మాత్రం పెళ్లి చేయడానికి అందరిలా అవస్థలు పడే మనిషి కాదు హోదా డబ్బు గౌరవం అన్నీ ఉన్న పెద్ద మనిషి పాపం పరిస్థితి బాగాలేక ఈ సంవత్సరమే డబ్బుకి కాస్త కటకట్లాడుతున్నాడు అది పాడు తుపాన్ మూలంగా మనం కూడా ఒకప్పుడు అలా లేమేంటి అదే అమ్మ అక్క పెళ్ళి అప్పుడు భోజనాలకు లేటుగా వచ్చిన వాళ్ళకి దాహం ఇచ్చి పంపించలేదు అమాయకంగా చెప్పుకుపోతుంటే శకుంతలమ్మ కస్సుమంది నోర్ముయరా ఇప్పుడు ఎందుకు ఎవరైనా వింటే నవ్విపోతారు అందావిడ అందుకేనే అమ్మ నేను చెప్తుంది ఏమిటంటే మనకి పిల్ల ముఖ్యం అంతేగాని ఈ చచ్చు విషయాలు ఎందుకు తాయారు నీ ఇంటి కోడలు అవ్వాలే గానీ నీ రాజా బూళ్ళన్నీ వెలిగించేయడు వెదవ రోడ్లు ఒక్కటే కాదు బ్రిడ్జీలు బిల్డింగ్లు కూడా టెండర్ల కింద కొనేస్తాను అన్నాడు మీసం దిద్దుకుంటూ నువ్వెన్నను నాకు మాత్రం ఈ పెళ్ళి నష్టం లేదు వాళ్ళ భోజనాలు కూడా పెట్టకపోతే ఎలా చచ్చేదిరా వచ్చిన చుట్టాలు ఏమంటారో తెలుసా వాళ్ళు అనేదాకా ఊరుకుంటానా మస్తుగా తినిపించను మన ఊళ్ళో హోటళ్ళకేం లోటు అయితే హోటల్ కూడు పెడతావన్నమాట నా అన్నల ముందు తలెత్తుకుని తిరగలనట్రా ఇంగిత జ్ఞానం కూడా లేకపోయిందేరా ఆ మాటే వద్దన్నాను ఆ ఇంగిత జ్ఞానం లేకపోతే ఇంత పెద్ద మున్సిపల్ కాంట్రాక్టర్ని అవుతానా చెప్పు అసలు మీరెవరూ నా ఐడియా అర్థం చేసుకోవట్లేదు చాలేరా నీ కళ్ళబొల్లి మాటలు చీదరించుకుంది శకుంతలమ్మ అరే వినమంటుంటే ఇప్పుడు నాకు ఆ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ అన్నీ రావాలంటే ఆ సుబ్బారావు గారిని పట్టుకోవాలి కొన్ని కౌన్సిలర్ కదా తప్పకుండా తన పలుకుబడి ఉపయోగించి ఆ టెండర్లని నాకే ఇప్పిస్తాడు ఇక ఆయన కంటావా ఒకే ఒక కూతురు తాయారు ఎకరాల పైగా మంచి మాగాణి కూడా ఉంది అమ్మితే లక్ష చేస్తుంది అదంతా తాయారుదే కదా అంటే మనదే కదా అటు డబ్బు ఇటు పలుకుబడి అన్నీ సంపాదించుకోవచ్చునే అమ్మ శకుంతలమ్మ పలకలేదు మధు వైపు తిరిగి ఏం బావా నా ప్లాన్ బాగాలేదంటావా అని అడిగాడు పోనీలే అత్తా రాజా అంతగా మనసు పడుతుంటే కాదనటం దేనికి అవుననుకో నెమ్మదిగా నసిగింది అనుకుంటూ కూర్చుంటే లాభం లేదు నువ్వు అను అన్నీ నేను సవ్యంగా జరిపించేస్తాను శకుంతలమ్మ ఒక్క క్షణం ఆలోచించింది అబ్బాయి అన్నదానిలో నిజం లేకపోలేదు అనుకుంటూ అంది అంతసేపు మధు వాళ్ల మాటలు వింటూ కూర్చున్నాడే కానీ ఒక్కటి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు తనని అడిగినప్పుడల్లా ఏదో నోటికొచ్చినట్లు జవాబిచ్చాడంతే మామయ్య సంగతి ఏం చెయ్యాలి అన్న ఆలోచన అతన్ని పీడిస్తూనే చెప్పాలా వద్దా అని చాలాసేపు ఆలోచించాడు ఆ ఇంటి పరిస్థితి చూశాక ఆ ప్రయత్నం మానుకోవటం మంచిదనిపించింది అతనికి గాఢంగా నిట్టూర్చి కాస్త తేలికపడ్డ మనసుతో వెనుదిరిగాడు విద్యాసాగర్ యూనివర్సిటీలో బాట్నీ రీసెర్చ్ స్కాలర్గా ఉంటున్నాడు అతనే రావు బహదూర్ గారి నాలుగో కొడుకైనా చంచలరావు గారి ఒక్కగానొక్క కొడుకు కుర్రవాడు బాగానే ఉంటాడు మంచివాడు బాగా చదువుతాడు అందుకే రీసెర్చ్ స్కాలర్గా అవ్వగలిగాడు మధు తనకంటే చిన్నవాడైనా అతని విషయం ఎప్పుడూ పట్టించుకోలేదు సాగర్ బంధుప్రీతి అన్నది సాంబ్రాణి పొగలాంటిది అన్నది అతని సిద్ధాంతం అందుకే చుట్టాల ఇంటికి వెళ్ళే అలవాటు అతనికి అంతగా లేదు సాగర్ కొంచెం ఆధునికంగా తయారవుతూ ఉంటాడు నేరో ప్యాంటు టైట్ షర్టు వేస్తాడు ఎమర్జెన్సీ కోసం అట్టే పెట్టుకున్నట్లు చొకాకి ఎక్కడ చూసినా బొత్తాలే ఉంటాయి అందంగా అరగంట క్రాఫ్ దూగుతాడు సాగర్ అంత పెద్ద చదువు చదువుకున్నది ఉద్యోగం చేయటానికి కాదు నిరుద్యోగ సమస్య అతనికి ఎంత మాత్రం సమస్య కాదు అతనికి తల్లిదండ్రులు గడించిన ఆస్తి చాలా ఉంది ఎటొచ్చి దాన్ని కాపాడుకుంటూ నిలబడగలగలిగే స్తోమతుంటే చాలు అందుకే అతను ఏది కావాలంటే అది జరిగేది అతి గారాభంగా పెరిగిన ఐస్ ముక్కల తయారయ్యాడు సాగర్ కాలంతో పాటు కరిగిపోయే బుద్ధి అతనిలో అది మంచిదో చెడ్డదో ఆ భగవంతుడికే తెలియాలి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు తింటూ బ్రతకాలనే ఉద్దేశం అతనికి లేదు గొప్పగా చదివి చక్కగా సంపాదించి తన తా తాతగారంతటి వాడు కావాలని అతని మనసులో ఓ మారుమూల చిన్న లాంటిది కలిగింది అది అతని ఆశయం అవడానికి మాత్రం వీలేదు మంచితనం వరకు ఆలోచించగలిగే మనసు సాగర్కి ఉండనంటే తన దారిలో వెళ్లే బండి ఎక్కాలనుకున్నాడు తను ఎక్కిన బండి మంచిదే అనుకునే మనస్తత్వం అతనిది తను పోతున్నదే మంచి మార్గమని తన మాటే వేదవాక్కని తన పద్ధతే ఆదర్శప్రాయమని అందరిలా అనుకోవటం అతనికి అలవాటైంది మధుకి చెప్పాను కదా అని తన ప్రయత్నం మానలేదు సాగర్ ఎక్కడైనా ఒక గది దొరక్కపోతుందని ప్రతిరోజు ఒక ప్రణాళిక వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు ఇల్లుంటే తలుపులు లేక తలుపులుంటే సరైన గొళ్ళలు లేక అన్నీ ఉంటే బాత్రూమ్ లేక అది ఉంటే పైపు లేక ఇలా ఒక్క ఇల్లు నచ్చలేదు అతనికి అద్దె ఇచ్చి నానాగడ్డి కరవటం అతనికి ఇష్టం లేదు అందుకే రూమ్ చిన్నదే అయినా పది మందికి కలిపి ఒక దొడ్డి బాత్రూమ్ కాకుండా ఒక సెపరేట్ సెట్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డాడు ఈ విషయంలో మధు ప్రయత్నాలు అంతగా ఫలించలేదు దాంతో ఇల్లు కోసం సాగర్ విశ్వ ప్రయత్నాలు చేయవలసి వచ్చింది అది నీరజ నీరజాదేవి గారి ఇల్లు చాలా బాగుంటుంది ఆవిడ భర్త శేషాచలం గారు ప్రాక్టీస్ మానేసి వకీలు ఉద్యోగం వదిలిపెట్టి వర్తకం చేయటానికి విదేశాల వరకు వెళ్ళిపోయారు అంత పెద్ద ఇంట్లోనూ నీరజాదేవి ఆవిడ ముగ్గురు కూతుళ్ళు ఉంటున్నారు ఆ ఇంట్లో తమకి ఒక్క మగదిక్కు లేకపోయింది అని వాపోతుంది నీరజాదేవి కానీ దేవుడు కనికరించలేదు దేవుడు దయతల్చినప్పుడు మానవుడు సృష్టించుకోవటంలో తప్పుండదేమో భర్త స్వదేశాల్లో లేకపోయినా ఆడపిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తోందావిడ అన్నీ బాగానే ఉన్నా ఆవిడికి స్నేహితురాళ్ళు కావలసిన వాళ్ళు ఎక్కువైపోయారు ఇంట్లో ఉండటం కంటే వీధిలో ఉన్న ఇళ్ళు చూసి రావటం ఆవిడకు బాగా అలవాటైపోయింది ఆ రోజు ఉదయం ఎనిమిదింటికి వీధి గుమ్మం దగ్గర నిలబడి ఉంది నీరజాదేవి సాగర్ డ్యూటీ ఆ రోజు ఆ వీధిలోనే పడింది ఆ వీధిలో ఉన్న ప్రతి గుమ్మం ఎక్కి అమ్మ భిక్షాందేహి అనటానికి బదులుగా గృహాందేహి అని అడుగుతున్నాడు వాలు మీసాలతో కొంచెం భయంకరంగా ఉండటం చేత కొందరు ఆగంతకుడని కొందరు నక్సలైట్ అని మరికొందరు పెద్ద బందిపోటని ఇంకొందరు రెంట్ కంట్రోలర్ ఆఫీసర్ అని భయపడి ఇల్లు అద్దెకిచ్చినా ఇవ్వకపోయినా ఖాళీలు లేవు వెళ్ళండి అని నిర్మహమాటంగా చెప్పేస్తున్నారు చివరికి నీరజాదేవి గారి వంతు కూడా వచ్చింది సాగర్ ఆ ఇంటి దగ్గరకు వచ్చి కాంపౌండ్ వాల్ మీద నుండి తొంగి చూశాడు ముందు పెద్ద తోట చల్లగాలి దూరంగా బీచ్ ఇవన్నీ కనిపించాయి దేవుడికి దండం పెట్టుకుని గేట్ దగ్గరికి వచ్చాడు ఏం మా ఇంట్లో ఏమన్నా ఉన్నాయా అలవాట్లో అర్థం లేని ప్రశ్న అడిగేశాడు ఏం ఖాళీలు బాబు నీరజాదేవికి అర్థం కాలేదు అదేనండి గదులు అద్దెకిస్తారేమోనని మాటలు సర్దుకున్నాడు అబ్బే లేదే లేదా అనుకుంటూ దిగాలు పడి వెనక్కి తిరిగాడు సాగర్ నీరజాదేవికి అతని చూస్తుంటే ముచ్చట వేసింది కుర్రవాడు మంచివాడిలా ఉన్నాడు ఈ అబ్బాయికి వగదిస్తే అందులోనూ వీధి గది ఖాళీగానే ఉంది కదా తోడుగా ఉంటాడు ఇంట్లో మగదిక్కు ఎవరూ లేరుగా పిలిస్తే పలుకుతాడు అయినా ఎలాంటివాడో వట్టి అమాయకుడులాగే ఉన్నాడు పాపం ఇల్లు కోసం ఎంత అవస్థపడుతున్నాడో ఏమిటో అయినా అడిగి చూద్దామనుకుంది చూడు బాబు నీరజాదేవి పిలుపుకి ఉలిక్కి పడ్డాడు మై గాడ్ ఇదేదో మంచి బేరంలా ఉంది అనుకుంటూ ఆవిడ వైపు తిరిగాడు పిలిచారా అండి వినయ విధేయతలు వలకబోశాడు నీ పేరేమిటన్నావు ఏమనాలో చెప్పాడు ఏ ఊరు మంది అది చెప్పాడు అరే మా సొంత ఊరు కూడా అత్తలే మా అత్తవారిది ఈ పట్టణంలే బాబు మా పుట్టిలు మాత్రం ఆ ఊరే అది సరే ఆ వీధిలో చివరిల్లుందు చూసావు అది మా పిన్నమ్మ గారిదే ఫలానా వీధిలో చెట్టు పక్కన ఇల్లు మా బాబాయి గారిదే అంటూ ఆవిడ ఒక ఐదు నిమిషాలు పోగు చేసుకున్న నిజాయితీ లేని నిజాలతో ఒక చిన్న ఉపోద్ఘాతం లాంటిది ఇచ్చింది ఇల్లు కోసం ఓపిగ్గా విన్నాడు కానీ తనకు తెలిసినంతవరకు ఆ వీధిలో చివరి ఇల్లు లేనేలేదు అక్కడ టైలర్ కొట్టుంది ఫలానా వీధిలో మర్రి చెట్టు లేదు సరికదా ఆ వీధిలో ఒకే ఒక వేప చెట్టు పక్కా గానుగాడుతుంటారు ఆడుతుంటారు అంచేత ఆవిడ చెప్పినవన్నీ డాబులే అయ్యుంటాయని గ్రహించాడు సాగర్ ఏం చదువుకుంటున్నావు బాబు మరొక తాజా ప్రశ్న వేసింది ఇంకా ఎన్నాళ్ళు చదవాలో కూడా తెలియదండి అంటూ తన చదువు గురించి చెప్పాడు రూమ్ ఇవ్వాలనే ఉంది అయినా సాయంత్రం ఒకసారి కనిపించండి మీకు తీరికే కదా సాగర్ ప్రాణం ఉసూరుమంది ఈ కేసు సాయంత్రానికి ఏమవుతుందో అని నీరసంగా నిట్టూర్చాడు ఆ మధ్యాహ్నమే ముగ్గురు కూతుళ్ళని పిలిచి జరిగింది చెప్పింది అబ్బాయి మంచివాడైతే అమ్మ ప్లాన్ అమోఘం అనుకున్నారు ముగ్గురు పాపం ఆ అబ్బాయి అంతగా అడుగుతుంటే కాదనటం బాగుండదు అంది పెద్ద కూతురు మనం మాత్రం ఇల్లంతా ఏం చేసుకుంటాం అంది రెండో కూతురు యూనివర్సిటీ అబ్బాయిలు మంచివాళ్ళమ్మా అంది మూడో కూతురు అయినా శేఖర్తో ఒక మాట చెప్పి చూద్దాం అతను ఏమంటాడో అంటూ సంశయించింది నీరజాదేవి అతనికి చెప్పటం ఎందుకు నీ నీచాదస్తం కాకపోతే అన్నీ అతనికే చెప్పాలా పెద్ద కూతురు విసుక్కుంది శేఖర్ అంటే పెద్దమ్మాయికి మంచి అభిప్రాయం లేదు తాగుతాడని చెడు తిరుగుళ్ళు తిరుగుతాడని తన స్నేహితులు చెప్తుంటే వింది తనకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న సంగతి కూడా శేఖర్ పసికట్టాడని గమనించింది ఎప్పుడైనా తల్లితో చెప్తాడేమోనని ఆమె భయం అందుకే అతన్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది శేఖర్ మాత్రం అన్నీ తెలిసి ఉన్నా నోరు జారలేదు మనిషి ఒకళ్ళు చెప్తే చెడిపోడు తనంతట తానే చెడిపోతాడు చెడిపోవాలని నిర్ణయించుకునే మనిషిని ఏ శక్తి బాగు చేయలేదు అనుకోవటం అతనికి పరిపాటైపోయింది నీరజాదేవి వాళ్ల వైపు చూసి చిన్నగా నవ్వింది తల్లి ఎందుకు వచ్చిందో ఎందుకు నవ్విందో వాళ్లకు అర్థం కాలేదు మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు సాగర్కి గది కుదిరింది కోరుకున్న హంగులన్నీ ఉన్న గదిని చూసుకొని వెంటనే దిగిపోవటానికి నిశ్చయించుకున్నాడు ఆ రోజు సామాన్లు తెచ్చి సర్దుకుంటున్నాడు అమ్మగారు మిమ్మల్ని ఒకసారి లోనికి రమ్మంటున్నారండి అంటూ పనికూర్రవాడు కబురు మోసుకొచ్చాడు ఆ కముర్ని ఏం చెయ్యాలి అని ఒక్క క్షణం ఆలోచించి సర్దుతున్న సామాన్లు అలాగే వదిలిపెట్టి లోపల విషయం సర్దటానికి కుర్రవాడి వెంట హాల్లోకి వెళ్ళాడు రా బాబూ రా అంటూ ఆహ్వానించింది నీరజాదేవి పిలిచారంటా అన్నాడు గుమ్మం దగ్గరే నిలబడిపోతూ అవునయ్యా మా పిల్లలు నేను చూస్తానంటేనో అని ఇతను రాజశేఖర్ అని మా అక్కగారు అబ్బాయి అంటూ లోపలికొచ్చిన శేఖర్ని పరిచయం చేసింది గ్లాడ్ టు మీట్ యూ చెయ్యి అందించాడు సాగర్ సాగర్ని పరిచయం చేసి అతని గురించి చెప్పింది అయితే మీరు రీసెర్చ్ స్కాలర్ అన్నమాట అన్నాడు శేఖర్ అవునండి సబ్జెక్ట్ ఏమిటి బాట్ని ఒక సంవత్సరం ఉంటారా చెప్పలేనండి ఇన్నాళ్ళు ఎక్కడున్నారు హాస్టల్లో కూర్చోండి కూర్చో చూపించి తను కూర్చున్నాడు మీరేం చేస్తున్నారు సాగర్ ప్రశ్నకి శేఖర్ సమాధానం చెప్పాడు మీరు ఇక్కడే ఉంటున్నారా లేదు తరచుగా ఇక్కడికి వస్తుంటాను అన్నాడు శేఖర్ అందంగా అలంకరించుకుని వచ్చిన ముగ్గురు కూతుళ్ళని చూపిస్తూ సాగర్కి పరిచయం చేసింది నీరజాదేవి మా పెద్దమ్మాయి వనిత రెండో అమ్మాయి సుజాత ఆఖరమ్మాయి సునీత అంది జోడించిన చేతులు దింపకుండా ముగ్గురిని చూశాడు సాగర్ అందరినీ చూస్తూ కూర్చున్నాడు శేఖర్ సాగర్ ముఖంలో వచ్చే భావాల్ని చదవటానికి ప్రయత్నించాడు అందమైన ఆడపిల్లల్ని చూస్తే వయసులో ఉన్న అబ్బాయిల్లో కలిగే భావాలేమీ అతని ముఖంలో కనిపించలేదు కుర్రవాడు పైకి బాగానే కనిపిస్తున్నాడు కానీ పిన్ని తొందరపడిందేమో అనుకున్నాడు శేఖర్ ఎదిగిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఎవరో పరాయి కుర్రవాడికి ఇల్లు అద్దెకి ఇవ్వటం అతనికి నచ్చలేదు కానీ కాదనలేకపోయాడు ఏమీ తెలియని మనిషికి ఏదైనా చెప్పొచ్చునేమో కానీ సగం సగం తెలుసుకున్న మనిషికి ఏం చెప్పినా లాభం ఉండదనుకున్నాడు ఇంతవరకు వచ్చాక తన అభ్యంతరం చెప్పటం దేనికి జరిగేదేమిటో చూడటమే తన వంతని నిర్ణయించుకున్నాడు ఎదిగిన పిల్లలకి పెళ్లిళ్ళు చెయ్యాలని నీరజదేవికి మాత్రం ఉండదా ఈడొచ్చిన పిల్లల్ని వదిలిపెట్టి భర్త వెళ్ళి ఇంగ్లాండ్లో కూర్చున్నాడు ఆడది తనేం చేయగలదు కాలం కలిసొస్తే అవే జరుగుతాయని మొండికెత్తి ఊరుకుంది శేఖర్ మాత్రం ఆ విషయంలో చాలాసార్లు కలుగజేసుకోవాలనుకున్నాడు తనకి పేరుకి పిన్ని కానీ పెత్తం చెలాయించడానికి తనకేమీ అధికారం లేదని తెలుసుకున్నాడు కేవలం తల్లి వదిలిపోయిన గార్డియన్గా ఆవిడ్ని గౌరవిస్తున్నాడు కానీ తనకు ఎంతో మేలు చేసిందని కానీ తనని పైకి తీసుకొచ్చిందని కానీ అతనికి అభిమానం లేదు ఆవిడ తనకేం చేసిందో తనకు తెలుసు అయినా ఆవిడ మీద కానీ ఆవిడ కుటుంబం మీద కానీ పగ పెంచుకోలేకపోయాడు అది వాళ్ళ అదృష్టం అది తన అదృష్టం అని కొట్టిపారేశాడు ఎప్పట్లా పిన్ని పిన్ని అంటూ తిరుగుతున్నాడు వాళ్లకు లేని ఆత్మీయత తనలో పెంచుకుని అందరినీ అభిమానించాడు అది లేకపోతే తను బ్రతకలేడని కాదు ఎందుకో వాళ్ళు రావద్దన్నా రమ్మన్నా పట్టించుకోకుండా ఆ ఇంటికి వెళ్తున్నాడు అంతే నీరజాదేవి కూడా శేఖర్ని చూడకుండా ఉండలేదు కనీసం వారానికి ఒకసారైనా ఇంటికి రమ్మని పట్టు పట్టిందావిడ ఆ కుర్రవాడు అనుభవించాల్సింది అనుభవిస్తున్నాం అన్న భావన ఆవిడ ప్రతి కదలికలో కనిపిస్తుంది ఆ భావనకి తన కృతజ్ఞతలు తెలియజేసుకోకుండా ఉండలేకపోయాడు శేఖర్ ఏం శేఖర్ కుర్రవాడు మంచివాడానా అని అడిగింది నీరజాదేవి పైకి బాగానే ఉన్నాడు అయితే లోపల చెడ్డవాడంటావా సునీత కోపగించుకుంది ఎవరు చెప్పగలరు అందరూ మనలా ఉంటారనుకోవడం పొరపాటు అందులో ఉన్న ద్వంద్వార్థం నీరజాదేవి గ్రహించకపోలేదు అయితే ఇళ్ళు ఖాళీ చేయించేద్దామంటావా అందావిడ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదనుకుంటున్నాను అతన్ని ఉండని అన్నాడు శేఖర్ ఇప్పుడు ఖాళీ చేయమనటం కూడా అంత బాగుండదు అంది సునీత సునీత అభిప్రాయాన్ని కనిపెట్టకపోలేదు శేఖర్ వయసులో ఉంది అది సహజమని తేలిగ్గా తీసుకున్నాడు అవును మర్యాదగా ఉండదు అన్నాడు ఆమె వైపే చూస్తూ కథ కొనసాగుతుంది